వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహించిన లక్ష్మీ పార్వతికి చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. ఆమెకు గతంలో కేటాయించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చీఫ్ హోదాను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎన్ కిషోర్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమెకు ఇప్పటి వరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదు. గతంలో ఆమె తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలో యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థులకు గైడ్ గా నియమించారు. తాజాగా ఈ విధుల నుంచి కూడా తప్పించారు. ఆమె గైడ్ గా ఉన్న పీహెచ్డీ విద్యార్థుల్ని వర్సిటీ తెలుగు విభాగంలో మరొక ప్రొఫెసర్ దగ్గరకు మార్పు చేయాలని ఆదేశించారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో ఆమెను ఆ పదవి నుంచి తప్పించారు. మరోవైపు పీహెచ్డీ గైడ్ గా ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. పీహెచ్డీ విద్యార్థులకు గైడ్ గా ఉండాలంటే పీజీ విద్యార్థులకు ప్రొఫెసర్ గా కనీసం 5 ఏళ్ల పాటు పాఠాలు చెప్పి ఉండాలనే నిబంధన ఉంటుందన్నారు. ఒక్కసారైనా పీహెచ్డీ అందించే ప్రక్రియలో సహకరించి ఉండాలి. లక్ష్మి పార్వతికి ఈ అర్హతలు ఏవీ లేకున్నా ఆమెను పీహెచ్డీ విద్యార్థులకు గైడ్ గా నియమించారని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఏయుబీసీ ప్రసాద్ రెడ్డి ఈ గేట్లు ఏర్పాటు చేశారు. బీసీ చాంబర్ కు నేరుగా ఎవరు వెళ్లకుండా ఉండేందుకే ఈ గేట్లు అమర్చారు. కూటమి ప్రభుత్వం ఈ గేట్లను తొలగించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఏయులో ప్రక్షాళన మొదలైందనే చర్చ జరుగుతోంది.